రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాన్సాస్ ట్రస్ట్ విషయంలో వెలువడించిన తీర్పు చాలా హర్షణీయమని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ ధార్మిక సంస్థలపై విచ్చలివిడిగా దాడులు చేస్తూ అనేక లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న మాన్సాస్ పై కన్నేసి దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఒక అత్యున్నత విలువలు కలిగిన కుటుంబ ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం అనేక లక్షల కోట్ల రూపాయలు దానం చేసిన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసిన ప్రయత్నాన్ని ఈవేళ హైకోర్టు తిప్పికొట్టడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాన్సాస్ ట్రస్ట్ విషయంలో వెలువరించిన తీర్పు చాలా హర్షణీయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ ధార్మిక సంస్థల పైన వెచ్చలవిడిగా దాడులు చేస్తూ అనేక లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు కలిగి ఉన్న మాన్సాస్ ట్రస్ట్ పైన కన్నేసి దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఒక అత్యున్నతమైన విలువలు కలిగిన కుటుంబం ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం అనేక లక్షల కోట్ల రూపాయలు దానం చేసిన కుటుంబాన్ని ఆ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసిన ప్రయత్నాన్ని ఇవాడ హైకోర్టు తిప్పికొట్టడం చాలా ఆహ్వానించదక పరిణామం ఇవాళ హిందూ ధార్మిక సంస్థలపైన కానీ హిందూ దేవాలయాలపైన కానీ దాడులు జరగడం వాటి ఆస్తులను కైంకర్యం చేయడం కోసం ఇవాళ వైసీపీ నాయకులు ప్రయత్నం చేయడం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వైసీపీ నాయకులు అందరూ ఇదే కార్యక్రమంలో ఉండడం చాలా హీనమైన సంస్కృతి ఇవాళ గతంలో దేవాలయ భూములు కానీ లేదా ఇతర ధార్మిక సంస్థలకు చెందిన భూములు కానీ ఆస్తులు కానీ వాటిని కాపాడడం కోసం పరిరక్షించడం కోసమే నాయకులు అదేవిధంగా కార్యకర్తల స్థాయి వ్యక్తులు కూడా కృషి చేసేవారు ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ఒక పది రూపాయల ఆదాయం ఆ ధార్మిక సంస్థలకు రావాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటే ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మరి వాళ్ళ హైకోర్టు దాన్ని తిప్పికొట్టడం విచిత్రం ఏంటంటే ఇప్పటికి దాదాపుగా మరి నూట యాభై పైన కేసుల్లో ప్రభుత్వానికి ముట్టుకాయలు వచ్చినాయి అయినప్పటికీ కూడా ఏమాత్రం సంకోచించకుండా ఇవాళ రకరకాల పేర్లతో అడ్వకేట్లని ప్రభుత్వానికి సలహాదారులుగా నియమించడం లేదా ఏఏజీలుగా నియమించడం ఆ విధంగా లక్షలాది రూపాయల కో